సమ్మె విరమించినట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులకు ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను అధికారులు చేర్చుకోవటం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లేనందున విధుల్లోకి చేర్చుకోలేమంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కార్మికులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పలుచోట్ల కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదాలు తోపులాటలు జరిగాయి. కొన్ని చోట్ల మహిళా కార్మికులు కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికే జీతాలు లేవని, విధుల్లో చేర్చుకోకపోతే తమ బతికేంటి అంటూ ఆవేదన చెందారు. మరికొన్ని చోట్ల మహిళా కార్మికులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు ఆర్టీసీపై చర్చించేందుకు కేబినెట్ ఎల్లుండి సమావేశం కానుంది. అవసరమైతే శుక్రవారం కూడా కేబినెట్ కొనసాగే అవకాశాలున్నాయి. ఆర్టీసీ సమస్య ముగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్లో చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి చెప్పండి, ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? కార్మికులు విధుల్లో చేరతామని వస్తున్నా కూడా వారిని విధుల్లో చేర్చుకోవట్లేదు. మరి కార్మికుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? రాజేశ్వరి, ఆర్టీసీపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28-29 అంటే ఎల్లుండి ఆ మరుసటి రోజు వరుసగా 2 రోజుల పాటు కేబినెట్ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ అంశంపైనే చర్చించబోతున్నట్టుగా అధికారికంగా సీఎంఓ కార్యాలయం కూడా ప్రకటించింది. అంటే ఈ అంశం శాశ్వత పరిష్కారం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈ కేబినెట్ సమావేశంలో తీసుకోబోతున్నామని కేబినెట్ సీఎంఓ కార్యాలయం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఒకేసారి పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో చాలా కఠినంగానే ఉండే యోచన కూడా కనిపిస్తూ ఉంది. దీంట్లో ఈ సమావేశం అంటే కేబినెట్ సమావేశంలో 2-3 అంశాలపైనే ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిన్న గవర్నర్తో జరిగినటువంటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విషయం చెప్పారు. ఆర్టీసీకి సంబంధించి రూట్ల ప్రైవేటీకరణ చేయబోతున్నామనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే 28-29 జరిగే మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఆర్టీసీపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. అందులో ఈ ఆర్టీసీ సమ్మెతో పాటు అలాగే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ముసాయిదాను రవాణా శాఖ సిద్ధం చేసింది. అయితే 1986లో ఇచ్చినటువంటి ఒక రూట్ల జాతీయీకరణను చేశారు. దాంతో 3600 రూట్లు తెలంగాణలో జాతీయీకరణ చేయబడ్డాయి. దీంతో ఈ రూట్లలో జాతీయం చేయబడేటువంటి ఈ రూట్లలో కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే నడవాల్సి ఉంటుంది. ఇతర బస్సులు నడపడానికి వీల్లేదు. ఏవైతే ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి కొన్ని రూట్లు మాత్రమే ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతిచ్చారు. అది కూడా స్టేజ్ క్యారియర్లకు కాదు. కానీ ఈ రోజు తీసుకున్నట్టు నేను పట్టిస్తుంటే 28-29 జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఆర్టీసీపై శాశ్వత పరిష్కారం ప్రకటిస్తామని చెప్పడానికి పట్టిస్తూ ఉంటే కేంద్రం ఇచ్చినటువంటి చట్టం ఇచ్చినటువంటి వెసులుబాటును సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 3600 రూట్లను జాతీయీకరణ నుంచి ప్రైవేటీకరణకు మార్చబోతుంది. దాంతోపాటు ఆర్టీసీలో 5100
ప్రైవేట్ బస్సులకు అనుమతులు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికోసమే ఆ రోజు కేబినెట్ సుదీర్ఘంగా సమావేశమై చర్చించే అవకాశం ఉంది. అవసరమైతే మరుసటి రోజు కూడా అంటే గురువారం మధ్యాహ్నం సమావేశం అయినటువంటి కేబినెట్ శుక్రవారం కూడా జరగబోతుంది అని సీఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటన చేయబట్టి చూస్తూ ఉంటే ఎంత సుదీర్ఘంగానైనా చర్చి వరుసగా రెండు రోజులైనా చర్చించి ఈ కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమస్యకు ముగింపు పలకాలనేటువంటి శాశ్వత పరిష్కారం అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా చూసినట్టయితే ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం అదే శాశ్వత పరిష్కారం భావిస్తుంది. దాంట్లో 50% ప్రైవేట్కు అప్పగించడం అనేటువంటిది మొదటిది. రెండవది విషయం చూసినట్టయితే ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళని తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, అవసరమైతే విఆర్ఎస్ పైన కూడా ఆలోచించేటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సగం బస్సులను ఆర్టీ ప్రైవేటుకు అప్పగించినటువంటి పక్షంలో దాదాపు 25,000 మంది ఉద్యోగులను తప్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విఆర్ఎస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమావేశంలో విఆర్ఎస్పై కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక అంతేకాకుండా సమ్మె విరమించిన పక్షంలో ఆర్టీసీని రోజువారీగా నడపాలంటే కనీసం ఇప్పుడు తక్షణం 640 కోట్లు కావాలి. అలాగే ప్రతి నెల కూడా 640 కోట్లు కావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న గవర్నర్కే స్పష్టం చేసిన నేపథ్యంలో మిగతా అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే దాంతోపాటు ఈరోజు మరి సమ్మె విరమించి విధుల్లోకి తీసుకుంటే వాళ్ళని షరతులతో విధించి తీసుకోవాలా, తీసుకున్న పక్షంలో 640 కోట్లు ఏ రకంగా సమకూర్చుకోవాలి, ప్రభుత్వం లోన్ రూపంలో ఇస్తుందా లేదా మళ్ళీ అప్పుగా తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీలైతే కొన్ని ఆస్తులకు సంబంధించి లీజు ఇచ్చేటువంటి అంశంపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే 28వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఇతర అంశాలపై కూడా చర్చిస్తామని చెప్పినప్పటికీ ప్రధానంగానే ఆర్టీసీ పైనే చర్చించబోతున్నాం. ఆర్టీసీకి సంబంధించే అన్ని అంశాలను కూడా చర్చించి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక నిర్ణయం ఉండబోతున్నట్టుగా కూడా ప్రభుత్వ ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు బేషరతుగా కూడా సమ్మె విరమించారు. మొన్న చూసినట్టయితే విధుల్లోకి తీసుకోవాలి, బేషరతుగా అయితేనే సమ్మె విరమిస్తామని చెప్పారు. ఈరోజు మాత్రం నిన్న మాత్రం సమ్మె విరమిస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం విధుల్లోకి తీసుకోవట్లేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు బస్ డిపోల వద్దకు వచ్చి విధుల్లో చేరతామని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు, విధుల్లోకి తీసుకోమని చెప్పారు. అయితే నిన్న రాత్రి సునీల్ శర్మ ఎండీ పేరుతో విడుదలైనటువంటి ప్రకటనలు కూడా ఈ విషయం చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు లేబర్ కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు కార్మికులపై నిర్ణయం తీసుకోము అనేటువంటి విషయం అర్థం వచ్చే విధంగా ప్రకటన విడుదల చేశారు. ఇవన్నీ పరిశీలిస్తూ ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. లేబర్ కోర్టుకే వదిలేస్తారా లేదా కేబినెట్ సమావేశంలో చర్చించి షరతులతో కూడుకున్నటువంటి అనుమతిస్తూ లేదా హామీ పత్రం తీసుకుంటూ విధుల్లోకి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంటారనేది 28వ తేదీతో తెలిపేటువంటి అవకాశం ఉంది. వరుసగా అవసరమైతే 2 రోజుల పాటు సమావేశం అవుతామని కూడా ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ రోజు మాత్రం ఆర్టీసీపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు తీసుకుంటారా లేదా తెలుస్తుంది, లేదా లేబర్ కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూస్తారా లేదా తెలిసిపోతుంది. అలాగే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం కూడా తేలిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఇప్పుడున్నటువంటి అప్పులకు సంబంధించి ఏం చేయాలి, అలాగే తక్షణం 640 కోట్లు విధులకు తీసుకున్నటువంటి పక్షంలో పెండింగ్ జీతాలు 240 కోట్లు ఇవ్వడం, అలాగే ఇతర అవసరాలకు కావాల్సినటువంటి పైసలు ఏ రకంగా సమకూర్చుకోవాలని లేదా ప్రభుత్వం ఇస్తుందా అనేటువంటి విషయం కూడా ఆ రోజు తేలిపేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద చూసినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. ఆర్టీసీపై చాలా కఠినంగా వ్యవహరించాలని, అలాగే అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రైవేటీకరణకు 50% ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో కావచ్చు, గతంలో కూడా ఓపెన్గా కూడా స్పష్టంగా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అన్ని అంశాలకు సంబంధించి 28వ తేదీన లాంఛనంగా కేబినెట్ ముందుంచేసి ఆమోద ముద్ర వేయడం ద్వారా దానికి అధికారికమైనటువంటి పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకోసం ఈ నెల 28 అవసరమైతే 29వ తేదీన కూడా కేబినెట్ సమావేశం అవుతున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటన విడుదలైంది. మొత్తం చూసినట్టయితే ఆ రోజుతోటి ఆర్టీసీని ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటి విషయం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజేశ్వరి, థ్యాంక్ యూ సార్. సో రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద కూడా విధుల్లో చేరేందుకు కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. కూకట్పల్లి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ నడి తెలుసుకుందాం. నుమాన్ చెప్పండి, కూకట్పల్లి బస్ డిపో వద్ద పరిస్థితి ఎలా ఉంది? విధుల్లో చేరేందుకు కార్మికులు వస్తున్నప్పటికీ కూడా పోలీసులు లోపలికి వెళ్ళనివ్వట్లేదు, కొంత ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఏంటి పరిస్థితి?
ఎస్ రాజేశ్వరి, అంటే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆర్టీసీ యాజమాన్యం వర్సెస్ ఆర్టీసీ కార్మికులు అనేలా మారింది ప్రస్తుతం పరిస్థితి. ఎందుకంటే అంటే నిన్న సమ్మె విరమించి ఈ రోజు నుంచి విధుల్లోకి జాయిన్ అవ్వాలని ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునివ్వడంతో ఉదయం నుంచి కూడా తెల్లారుజాము 5 గంటల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా విధుల్లోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో బట్ వాళ్ళు విధుల్లో చేరడానికి రెడీగా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి కానీ ఎవరితో కూడా ఆదేశాలు రాకపోవడంతో సో అధికారులందరూ కూడా వాళ్ళని వెనక్కి తిరిగి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 97 డిపోల వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. మనం ఒక్కసారి విజువల్స్ లో చూసుకోవచ్చు, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం అంటే కూకట్పల్లి డిపో దగ్గర ఎవరిని అనుమతించకపోవడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర నుంచే ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడం, ఎవరికి కూడా ఎవరిని కూడా అనుమతించకపోవడంతో వెళ్ళిన వారిని అంటే డిపో దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేసేయడంతో వారందరూ కూడా ఇక్కడ భరత్ నగర్లో వీరందరూ కూడా ఇక్కడ కలిసి ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ వీరందరూ కూడా మనం చూసుకోవచ్చు ఏబిఎన్ స్క్రీన్ మీద అందరూ కూడా ఇట్లా డ్రెస్సెస్ వేసుకొని ఇవాళ నుంచి డ్యూటీలోకి జాయిన్ అవుదామని వెళ్ళిన వారికి మాత్రం నిరాశ తప్పడం లేదని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈరోజు మార్నింగ్ వెళ్ళారా, ఏమైంది? సార్, మేము డిపో వరకు వెళ్ళాము, వాళ్ళు వద్దని అరెస్ట్ చేస్తున్నారు. మేము డ్యూటీ చేసుకోవాలని వచ్చాము. మా జేఏసీ నిర్ణయం ప్రకారము మేము ఈరోజు నిన్న విరమించాము. డ్యూటీ విరమించేసి స్ట్రైక్ సమ్మె విరమించి డ్యూటీలకు వెళ్ళామని వచ్చాము, కానీ డ్యూటీలో తీసుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారు. కేసార్ సీఎం సార్ యొక్క ప్రవర్తన మాత్రం మారాలి. మమ్మల్ని డ్యూటీలోకి వెంటనే తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి అమ్మా, మీరు అంటే ఉదయాన్నే వెళ్ళారా, ఏమైంది అసలు అక్కడ? ఉదయాన్నే డిపో దగ్గరికి వెళ్ళానండి. డిపో ముందు దిగగానే మా హస్బెండ్ ముందు పట్టుకపోతున్నారు. అరెస్ట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారండి అంటే డ్యూటీకి అనుమతులు లేవు, మిమ్మల్ని డ్యూటీలోకి తీసుకోము అని అంటే చిన్న పాప ఉందండి వదిలిపెట్టండి అంటే వెళ్ళాము. పక్కకు వచ్చినాక కూడా అమర దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ వెంబడించి మరీ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకండి ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు? మేము డ్యూటీలకు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాము. డిఎం గారు ఒప్పుకుంటేనేమో డ్యూటీ చేస్తాము, లేదంటే మా నిర్ణయాలు ఏందో మేము చెప్తాము. అంతేగాని మీరు ముందుకెళ్ళనీయకుండా వెనకకెళ్ళనీయకుండా ఇంత మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అయినట్టు మా పరిస్థితి చేసినారు. ఇటు యజమాన్యము అటు ప్రభుత్వం కలిసి మధ్యలో కార్మికులను అన్యాయం చేస్తున్నారు. మాకు ఆధారం లేకుండా మమ్మల్ని రోడ్ల మీద చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ప్రజలే దేవుళ్ళు అనుకొని పోయినాము. ఆ ప్రజల సపోర్ట్ మాకు దొక్కకుండా చేస్తున్నారు అనేసి మేము చాలా బాధపడుతున్నామండి. ఈ ఒక్కటే కేసీఆర్ చెప్పండి, ఎన్ని రోజులు 53 రోజుల నుంచి ఎంతో శాంతియుతంగా చేశాము. సరే ఇప్పుడు మన విధులైనా దక్కించుకోవాలని యథావిధిగా డ్యూటీలకు జాయిన్ అవ్వని వస్తే కనీసం డిపో పరిసరాల ప్రాంతంలో కూడా రానీయలేదు. అంటే ఇన్ని రోజులు సకల జిల్లా సమ్మెలో మేము ఎంత చేశాము, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాము. అప్పుడు అసలు మంచి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళు శత్రువులా కేసీఆర్ సార్కి? ఇదంతా కాదండి. సరే ఇప్పుడు డ్యూటీ జాయిన్ అవ్వని ఎంతో ఇంపార్టెంట్గా వచ్చినప్పుడు కనీసం మాట్లాడాలి కదా. ఏం లేకుండా దగ్గర కూడా రానియకుండా మీరు శత్రువులు శత్రువులు అన్నట్లు ఆ లేడీస్ని కూడా చూడకుండా అరెస్ట్ చేయబోతే ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డిపోకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు, జేఏసీ నేతలు కూడా, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈరోజు ఎంతమంది డ్యూటీలోకి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు? టోటల్గా అసలు మీ డిపోలో ఎంతమంది ఉంటారు? టోటల్గా కూకట్పల్లి డిపోలో 780 మంది కార్మికులు ఉన్నారండి. ఈరోజు దాదాపుగా ఫస్ట్ షిఫ్ట్లో డ్యూటీలు చేయడానికి 400 మంది వచ్చి ఉన్నారు. కానీ డిపో పరిసర ప్రాంతాల్లోకి రాకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కార్మికులను నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మేము మా జేఏసీ నిర్ణయం మేరకు సమ్మె విరమించినాము. సమ్మె విరమణ తర్వాత విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తారని ఆశించి మేము రావడం జరిగింది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ చర్యల మూలంగా అందరికీ నిరాశనే ఏర్పడింది. మరి మేము ఇప్పుడు 2 కిలోమీటర్ల దూరంలో అందరం కలుసుకుంటున్నామంటే అంత దౌర్భాగ్యమైన స్థితి తెలంగాణలో రావడము దురదృష్టకరమని ఆర్టీసీ కార్మికులుగా బాధపడుతున్నాము. సీఎం కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, వెంబడే ఈ సమస్యపైన పులి స్టాప్ పెట్టి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులకు తీసుకోవాలి. ఎందుకంటే 49,000 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డుపైన పడుతున్నాయంటే అది మీకు మంచి సరైన విధానం కాదని తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆర్టీసీ పరిరక్షించబడాలి, తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని ప్రధాన ఉద్దేశంతో ఈ సమ్మె చేస్తున్నాం తప్ప ఏదో కాకమ్మ కథలు చెప్పడానికి మేము కార్మికుల జీతభత్యాల గురించి చేయట్లేదు. ప్రజారాల రవాణా వ్యవస్థను రక్షించుకోవడానికే ఉద్యమం చేస్తున్నాం. అంతేగాని ఇది గవర్నమెంట్కు వ్యతిరేకంగా కాదు, కేసీఆర్ గారికి అంతకన్నా వ్యతిరేకంగా కాదని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు అంటే ఉదయం మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళారా, ఏమన్నారు అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ? అక్కడ పోలీసులు రాగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది. మా కేంద్ర కమిటీ పిలుపు మేరకు మేము సమ్మె విరమించేసినాం.
అంటే విధులకు హాజరు కావాలి. ఎందుకంటే మా బస్సులు ఖరాబ్ అయిపోతున్నాయి, మా ఆస్తి ఎవరు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారని, మా ఆస్తులు మేము కూడగొట్టుకోవడానికి మా బస్సులు ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి మా విధులకు మేము చేరుకొని ఏమైనా సమ్మె ఉంటే చర్చల ద్వారా మేము పరిష్కరించుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారికి తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మా కేంద్ర కమిటీ బేషరతుగా మాకు విధులు పొమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము డిపోలోకి వచ్చినాము, మేము కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే అందరినీ అరెస్ట్, ఆల్రెడీ మా కుకుడుపల్లి డిపోలో ఇప్పటిదాకా 50 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము అందరం భరతనగర్ కాలనీకి వచ్చి మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము. ఖచ్చితంగా మేము ఈ 500 మంది కూడా డిపో దగ్గరికి వెళ్ళి మా యొక్క మెమొరీ ఉన్నదో అది మా డిఎం గారికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము అందరం కూడా ఈ ఈడికెళ్ళి ర్యాలీగా ప్రారంభించి మేము 500 మంది డిపోకి వెళ్ళి డిపోకి మా డిఎం గారికి మెమొరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ కూడా కార్మికులు అందరూ కూడా ఒక చోట, అంటే ఎవరిని కూడా డిపో పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా కార్మికులందరూ కూడా భరత్ నగర్లో కలుసుకొని ఇక్కడ నుంచి అందరూ కూడా ఒక మెమరాండం తీసుకొని అటు డిఎం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక వినతి పత్రాన్ని ఇస్తామని చెప్పడం జరుగుతుంది. తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్లు పూర్తిగా పక్కన పెట్టేసి దాదాపు 52 రోజుల పాటు చేసినటువంటి సమ్మెను పూర్తిగా విరమించేసి అంటే ఇవాళ నుంచి విధుల్లోకి జాయిన్ అవుదాము, ఎందుకంటే 3 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో కుటుంబ పరిస్థితులు నడవడం కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మారింది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సో కుటుంబాన్ని వెళ్ళదీయడం కూడా కష్టంగా ఉంది. సో ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా తాము సమ్మెను విరమించి విధుల్లోకి జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి ఉందని, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.